నేటి వాగ్దానము కీర్తనలు 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని కోరికలు కలిగి ఉంటారు. దేవుడి క్రీస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మరి ప్రతి ఒక్కరూ కలిగి ఉండే కోరికలు కొన్ని మంచివి ఉండొచ్చు, కొన్ని చెడ్డ కోరికలు ఉండొచ్చు. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఎవరికి అంటే, యేసుక్రీస్తు రక్తమందు కడగబడి నీతిమంతునిగా తీర్చబడిన విశ్వాసికి ఈ యొక్క వాగ్దానం చెల్లుతుంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచడానికి కారణం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తుంది, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. భక్తిహీనులు అహంకారయుక్తమైన స్వార్థపూరితమైన కోరికలు కలిగి ఉంటారు, కానీ నీతిమంతులు ఉత్తమమైన కోరికలు కలిగి ఉంటారు. నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దానికి కారణం, నీవు ఆయన బిడ్డగా మార్చబడి నీతిమంతునిగా తీర్చబడ్డావు కాబట్టి నీ కోరిక ఉత్తమమైనదే. దేవుని దృష్టికి నీ కోరికలన్నీ కూడా ఉత్తమమైనవి. వాటిని తీర్చి నీ ఆలోచన సఫలపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు కలిగిన కోరికలన్నిటినీ కూడా తీర్చి, ఉత్తమమైన నీ కోరికలన్నిటినీ నెరవేర్చి, నీ ఆలోచన యావత్తును సఫలపరిచి తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఈరోజు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరించు. దేవుడు ఈ దినం ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. శ్రేష్టమైన ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నీ వాక్యము సత్యమైనది ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కోరికలు సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తు కూడా ఈ దినం సఫలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ రక్తంలో కడగబడి ఎందరైతే విశ్వాసం నుంచి నీతిమంతుడిగా తీర్చబడ్డారో ప్రభువా, వారందరి జీవితంలో ఉన్న కోరికలు మీరు తీర్చండి ప్రభువా. నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని సెలవిచ్చావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఉత్తమమైన ప్రతి కోరికను తీర్చే దేవుడు తండ్రి, నీకు వందనాలు. మా కోరికలను ఉత్తమమైనవిగా నీవు చూస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా ఆలోచన యావత్తు సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.